హీరో నాగశౌర్య ప్రయోగాలకు ఏమాత్రం వెనకాడటం లేదు. సొంతంగా హోమ్ బ్యానర్ ఉండటంతో మనోడు స్పీడ్ మామూలుగా లేదు. చలో చిత్రంలో సూపర్ హిట్ను అందుకున్న నాగశౌర్య తాజాగా నర్తనశాల అనే ప్రయోగాత్మక మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్ర టీజర్తో ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు నాగశౌర్య. ఈ మూవీలో గే పాత్రలో కనిపించబోతున్నాడు ఇతడు. చిన్నప్పటి నుంచి ఆడిని ఆడపిల్లలాగా అలా పెంచితే ఆ ఫీలింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్తూ డైలాగ్తో అతడికి ఉన్న లోపం ఏమిటో బయటపెట్టేశాడు దర్శకుడు. ఇక నా కొడుకు గేనా అంటూ నాగశౌర్యకు తండ్రి పాత్ర చేస్తున్న శివాజీ రాజా ఆశ్చర్యం వ్యక్తం చేయడం తేడాగానే ఉంది నర్తనశాల మూవీ వ్యవహారం. ఇదిలా ఉంటే ఈ సినిమాను నాగశౌర్య హోమ్ బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్లో ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కిస్తున్నారు. క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన శ్రీనివాస చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు. శంకర్ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ బడ్జెట్పై షాకింగ్ ప్రకటన చేశారు నాగశౌర్య. నర్తనశాల చిత్రంపై తన తల్లి ఉషా ఏకంగా 15 కోట్ల బడ్జెట్ ఖర్చు చేశారంటూ ఆయన చేసిన ప్రకటన ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. సాంగ్స్ కోసం ఇటలీ వెళ్లడం, చాలా వరకు షూటింగ్ రామోజీ ఫిల్మ్ సెట్లోనే చేయడం, ఒక పాట కోసం ఏకంగా 60 లక్షలతో అన్నపూర్ణ స్టూడియోలో పెద్ద సెట్ వేయడం, ఇవన్నీ కలిపి నర్తనశాల మోపడైంది. చలో సినిమాను 6 కోట్లకు తెరకెక్కించారు. ఈ సినిమా రెట్టింపు లాభాలను తెచ్చిపెట్టింది. ఇప్పుడు నర్తనశాల చిత్రానికి ఏకంగా 15 కోట్ల బడ్జెట్ పెట్టడం సాహసమే అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. అప్పట్లో చలో మూవీకి కాసుల వర్షం కురిసింది అంటే పెద్ద సినిమాల ప్రభావం పెద్దగా లేకపోవడం, అలాగే చిన్న సినిమాలు సక్సెస్ బాటలో లేకపోవడంతో బాగా కలిసి వచ్చింది. ఇక చలో సినిమా తర్వాత నాగశౌర్య తన మార్కెట్ను పెంచుకున్నారా అంటే అదీ లేదు. ఈ సినిమా తర్వాత వచ్చిన కనం, అమ్మమ్మ గారి ఇల్లు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కనం చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కగా లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో క్రెడిట్ మొత్తం సాయి పల్లవికే దక్కింది. ఇక అమ్మమ్మ గారి ఇల్లు ఫ్లాప్ లిస్టులో చేరింది. ఇక తాజాగా నర్తనశాల చిత్రంలో మగతనం విషయంలో రాజీ పడి మరీ గేగా ప్రయోగం చేస్తున్నప్పటికీ 15 కోట్ల బడ్జెట్ అంటే తిరిగి రాపట్టడం అనేది చిన్న విషయం కాదు. శాటిలైట్ రైట్స్ ప్రీ బిజినెస్ బాగా జరిగితే సేఫ్ అయినట్టే, లేదంటే ప్రేక్షకులు రావాలి, టికెట్ అమ్మాలి, డబ్బులు రావాలి అంటే కాస్త ఆలోచించాల్సిందే. దీనికి తోడు ఈ మూవీ నర్తనశాల రిలీజ్ టైంకే అంటే 31 ఆగస్టున నాగ చైతన్య శైలజారెడ్డి అల్లుడు కూడా బాక్సాఫీస్ ఫైట్కి రెడీ అయ్యాడు. మరి ఈ అల్లుడితో ఢీ కొట్టి బాక్సాఫీస్ను షేక్ చేయాలంటే ఈ గేల ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.